అయ్యగారిచ్చిన మాట ఆయన ఏనాడు చేయకుండా లేరు. అయినా అయ్యగారికి గుడి గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు. అయ్యగారు వచ్చేసారే, వస్తారని నేను చెప్పాను కదా. నమస్తే అయ్యగారు. నమస్కారం అయ్యగారు. రాజయ్య, మర్యాద మనసులో ఉంటే చాలు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. కూర్చోండి కూర్చోండి. చింతామణి వస్తున్నాను నాన్నా. అయ్యగారు రాము, ఏంటి నుంచనున్నా? ఏం మాట్లాడవే? గుడి కట్టాలని ప్రారంభించాం, పూర్తి చేయలేకపోతున్నాం. అయ్యగారు, మీకే బాగా తెలుసు, ముందులాగా మమ్మల్ని ఎవరు డ్రామాకి పిలవట్లేదయ్యా. నాకు చెప్పచ్చు కదయ్యా, ఎవరినో ఉంటే నేను చూసుకుంటాను కదా. అంతకు ముందే పాఠశాల దగ్గర నుంచి బాత్రూమ్ కూడా మీరే కట్టించారు, అదే మిమ్మల్ని కష్టపెట్టకూడదని. ఏంటయ్యా ఇది, ఇన్ని రోజులు మీరు చెప్తేనే నేను చేశానా? ఇప్పుడేంటి, గుడి కట్టించాలి అంతే కదా. మన జోషుడికి చెప్పి మంచి సమయం చూసి ప్రారంభిద్దాం, సరేనా? సరే అయ్యా. అయ్యగారు, ఇంట్లో అమ్మగారు వాంతులు మయకం తీసుకుంటున్నారు, డాక్టర్ గారు వచ్చారు, మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. నిలబెడదామని మాట పూర్తి చేయకముందే మంచి శుభవార్త వచ్చింది, దేవుడు చాలా మహిమ గల దేవుడే. సరే మరి నేను బయలుదేరతాను. పెద్ద మనిషి పెద్ద మనిషే. అవునండి అయ్యా. వెంకట్రావు, కాస్త బండి ఆపు. నమస్తే అయ్యా. నమస్కారం. చాలా రోజుల నుంచి కనబడటం లేదు, బిడ్డ పుట్టింది చెప్పలేదేంట్రా? అయ్యా, రెండు మూడు సార్లు ఇంటికి వచ్చానయ్యా, మిమ్మల్ని కలుద్దామంటే లోపలికి పంపలేదు. మీరే మా అబ్బాయికి పేరు పెట్టాలయ్యా. బాగున్నాడు, బంగారంలా ఉన్నాడు. బాబుకి బంగారు రాజు అని పేరు పెడుతున్నాను. సంతోషమయ్యా. ఇదిగోమ్మా తీసుకో. బంగారు రాజు అని పేరు పెట్టాక బంగారం లేకపోతే ఎలా, గొలుసు వేసేద్దాం. ఊళ్ళో వాళ్ళకి బంగారు గొలుసులు ఇచ్చేస్తా ఉంటే తర్వాత మనకి మొలకి మొలతాడు కూడా మిగలదు. నమస్కారం అయ్యా. సరిపోయింది, ఏదో తిన్నారు అందుకే ఇలా జరిగింది. అంతా మంచి జరుగుతుందయ్యా, పైచం చేసి వాంతులు అవుతున్నాయి, నెల తప్పి కాదు. అప్పుడే జోషుడు చెప్పాడు, దీన్ని కట్టుకుంటే వంశం వృద్ధి అవ్వదని. చెబితే విన్నాడా వాడు? దీన్నే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడు, అందుకే మన గతి ఇలా అయింది. ఏంటమ్మా ఎక్కువగా మాట్లాడుతున్నావు, గుడ్రాల్ని కన్నావు, అది కంటదా? ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి అలాగే కాళ్ళు కొడుకోకుండా లోపలికి వెళ్తే అసలు ఇంకా నీకంతా ఏం చెప్పాలో ఏంటో. అయ్యగారే కారు తోలుకుంటూ వెళ్తున్నారే. నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకు ఈ శిక్ష? నేను ఆశపడేదేది ఎందుకని నెరవేరడం లేదు?
ఏంటి జ్యోతిష్ గారు మీ చెవిలో ఒక మంచి వార్త చెప్పాలి అది ఇప్పుడు వద్దులేండి అయ్య గారు ఒక ముఖ్యమైన మాట సరే రండి చెప్పండి ఈ జమీనికి వారసుడు రాబోతున్నాడయ్యా నిజమా చెప్తున్నారు దానికి ఒక పరిహారం చేయాల్సి ఉంటుంది మీకు పుట్టబోయే మొదటి బిడ్డ మీ ఇల్లాలికి పుట్టడం లేదు ఏమంటున్నారు మీరు మీ వల్ల ఇంకొక స్త్రీ గర్భం దారిస్తేనే మీ ఇల్లాలికి తల్లి అయ్యే భాగ్యం దక్కుతుంది అంటే నన్ను ద్రోహం చేయమంటారా దానికి అర్థం అది కాదండి అయ్యా ఊర్వీకులు చేసిన తప్పు ఆ పెద్ద జమీందారు గారు జమీన సంతా నా మనవడికే అని రాయకుండా ఉండుంటే ఈ పరిస్థితి మీకు వచ్చిండేది కాదు ఏమోనన్నా బిడ్డ తిరుగుండారం కోసం కాకులు తిరుగుతున్నట్టు ఆస్తి కోసం బంధుజనం అంతా తిరుగుతూనే ఉంటారు మీ వారసుడు కాకుండా ఈ జమీనికి వేరెవరైనా వస్తే మిమ్మల్నే నమ్ముకున్న ఆ ప్రజల గురించి ఒక్కసారి ఆలోచించండి అయ్యా అయితే నేను వెళ్ళొస్తానయ్యా సరే వెళ్ళండి బిడ్డను పుట్టించాలంటే పెళ్లి చేసుకోవాలి అన్న నిబంధన ఏమి లేదయ్యా జమీందారులకి ఇదేం కొత్త కాదు కదా అయ్యగారు మీ బాధ పోగొట్టడానికి నా దగ్గర ఎలాంటి మాటలు లేవు కానీ మీ బాధను నేను అర్థం చేసుకోగలను నేను చాలా చిన్నదాన్ని జ్యోతిషుల గారు చెప్పింది ఎలాంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను అందువల్ల అది కాదమ్మా మనం అనుకునేవేవి జరగవు ఒక జన్మ సరిపోదు పూర్వజన్మ ఫలితం అనుభవించే తీరాలే నువ్వు వెళ్ళమ్మా అయ్యగారు మా కులపోలకి మీరేనయ్యా మా కులదైవం కులదైవం కోసం ప్రాణాలే ఇచ్చే కథలున్నాయి మీపై ఎలాంటి నిందలు పడకుండా ఉండేందుకు ఒక వరం కోరుతాను ఏమంటున్నావు ఇప్పటికే నేను ఎంతో బాధలో ఉన్నాను నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అయ్యగారు అలా మాట్లాడకండి జమీందారు గారికి వారసత్వం రాబోతోంది జమీందారు గారు చెప్పినట్టు ఇంట్లో ఎవరు 10 రోజులు వంటలు వండుకోక్కర్లేదు జమీందారు గారి సొంతమైన ఆ మండపంలో ప్రతిరోజు రాత్రులు వేడుకలే మనందరికీ 3 పూట్ల భోజనాల మండపంలోనే ఇది జమీందారు గారి ప్రకటన ఇది అందరూ ఆచరించి తీరాల్సిందహో ఈ అయోధ్య మహానగరాన్ని పరిపాలిస్తున్నది నేనే ఈ దేశ ప్రజలందరూ నన్ను దశరథ చక్రవర్తి అని పిలుస్తారు ఈ దేశానికి ఏ లోటు లేకుండా సుభిక్షంగా పరిపాలించాలన్నదే ఈ చక్రవర్తి యొక్క ఆకాంక్ష ఈ దేశ ప్రజలు ఏ విధమైన ఈతి బాధలు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ఈ చక్రవర్తి యొక్క సదుద్దేశం అయ్యగారు మీరెందుకు ఈ సమయంలో ఇక్కడ మీరు అక్కడే ఉండాలి నా మనస్సాక్షిని చంపుకొని ఉండలేకపోతున్నాను నీకంటూ నేను ఏమీ చెయ్యలేకపోయాను కానీ నువ్వు అయ్యగారు ఏంటి మీరు పెద్ద పెద్ద మాటలనే మాట్లాడుతున్నారు నా ఇంటి గౌరవాన్ని కాపాడిన నీకు నేను ఏదో ఒకటి చేసి తీరాలి నీకేం కావాలో చెప్పు చేస్తాను ఇది మన బిడ్డ మీద ఒట్టు అయ్యగారు ఇప్పుడు నేను మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ సక్రమంగా నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను Oh,
అయ్యా చింతామణికి మగ పిల్లాడు పుట్టాడు డాక్టర్ తొందరగా రండి అయ్యో తండ్రి పేరే తెలియకుండా ఒక పిల్లాని కనేసి పోయింది ఇది నాచారంకి మగ పిల్లాడు పుట్టాడు నన్ను క్షమించు నాకు ఈ దారి తప్ప వేరే కనబడడం లేదు